ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట. సో లేవటమే కొంచెం లేట్గా లేస్తున్నాము, సమ్మర్ వచ్చేసింది కదా, అందుకోసం ఫాస్ట్గా కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. ఇది కూడా గోజుకాయ ఫ్రై అన్నమాట, పిల్లల కోసమే. సో మా కోసమైతే నిన్న సాయంత్రం చేసినటువంటి కర్రీ ఉందండి ఫ్రిడ్జ్లో. సో అది వేసుకొని తింటాము, అంటే దోసకాయను ప్లస్ దాంతోపాటు మునక్కాయ వేసి చేశాను. అది ఉంది మా ఇద్దరికి, అది వీళ్ళు తినరన్నమాట. సో అందుకోసం వీళ్ళ కోసం ప్రత్యేకంగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రైస్ కూడా కుక్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వెన్నెలా ఏం చేస్తుందో చూడండి. అది దగ్గరగా చూపిస్తాను, చూద్దరు కానీ రాక్షసి, పిల్ల రాక్షసి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఏం చిన్ని ఏం చేస్తున్నావు చూపి ఒకసారి, ఒక్కసారి మన ఫ్రెండ్స్ అందరు చూస్తారా నువ్వు ఏం చేస్తుంది, ఒకసారి చూపించమ్మా. ఏంటది సబ్ట్రాక్షన్స్ చేస్తుందంట, ఏమో లే ఏదో ఒకటి అయితే చేస్తుంది కదా, అవునా అక్కేది అక్కటి వెళ్ళింది. సో వాతావరణం అయితే ఈరోజు కొంచెం కూల్గానే ఉంది. రోజు ఈ పాటికి ఎండ అయితే వస్తుంది, కానీ ఈరోజు కొంచెం కూల్గా ఉంది. వెదర్ చేంజ్ అయింది నిన్న సాయంత్రం నుంచి, చల్లబడిపోయింది అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట, ఇవి ఎన్నో లేవు, నిన్న నైటే తోమేశానండి కొన్ని, ఇంకా మిగిలిన ఇవి అన్నమాట. సో తక్కువే ఉన్నాయి, ఇవి తోమేస్తే నాకు ఇంకా బట్టలు ఉంటాయి. ఇవి రెండు అయిపోయాయి అనుకోండి, మార్నింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇదైతే ఈవినింగ్ లాగ్ అన్నమాట. ఈవినింగ్ నేను బిర్యానీ చేస్తున్నాను, దానికోసమే ఇవన్నీ కూడా క్లీన్ చేయడం కోసం తీస్తున్నాను. ఇప్పుడే తీసుకొచ్చారనమాట కొత్తిమీర పుదీనా ఇవన్నీ. సో వీటన్నిటినీ క్లీన్ చేసేసి స్టార్ట్ చేద్దాం అనేసి తీస్తున్నాను అనమాట. బయట అయితే గాలి అయితే విపరీతంగా వస్తుందండి, వర్షం వస్తుందేమో అనుకుంటున్నాను, వస్తుందో లేదో కానీ. వర్షం వచ్చేలాగే ఉంది, టైము 4 అయింది, నిన్న కూడా వర్షం బాగానే పడింది విపరీతంగా, ఈరోజు కూడా వర్షం వచ్చిద్దేమో, గాలి వస్తుంది బయట చల్లగా ఉంది, వాతావరణం అయితే కొంచెం చేంజ్ అయిపోయింది కూల్ కూల్గా. ఉడిస్తున్నాయా ఉరుగుతుంది, సండే రోజు బ్లాగ్ చూడండి ఎట్ట పడుతుందో, అది ఉన్న డోర్ కట్ వచ్చి వీడియోకి అడ్డు పడుతుంది. పండు పండు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి, ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ ఆకు, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఎక్కువ వేసాను ఆకుని. నెక్స్ట్ బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవచ్చు అన్నమాట, చెక్క లవంగాలు యాలకులు దాన్ని ఏమంటారు అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత షాజీరా కూడా వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వద్దు, షాజీరా
మనం ఎప్పుడైనా ఒకసారి తిన్న వాళ్ళకి ఏమైంది అట్లా అంటారా? ఇదిగో దీంట్లోనే ఉందిగా. సరే లాస్ట్లో వేద్దాంలే, అది వాడకూడదంట. పేగులు పేగులు తినేస్తుందంట ఎవరు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అవి కొంచెం ఫ్రై అవుతుంటా. తర్వాత ఉల్లిపాయలు కరెంటు పోయింది అసలు చూడు రాదని కరెక్ట్ టైంకి కరెంటు పోయింది. అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుంటే బాగుంటుంది. కావాలి అనుకుంటే పసుపు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ దీనిలోనే టమాటాలు నెక్స్ట్ పుదీనా. బిర్యానీ అంటే పుదీనా ఉండాల్సిందే, పుదీనా లేకపోతే అసలు ఆ ఫ్లేవర్ రాదన్నమాట. తర్వాత కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టేసేయండి. టమాటాలు చక్కగా మనకు మూత పెడితే ఏంటంటే చక్కగా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా. ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేసేస్తాను. దీనిలో బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్ని మసాలా దినుసులు అన్నీ వేసాం కదా, బిర్యానీ మసాలా కొంచెం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా మనం అర్ధగంట ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ పోసేసిన తర్వాత మళ్ళీ దీనిలో ఒక 2 స్పూన్ల నేతిని వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నెయ్యి వేస్తే. నెక్స్ట్ మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందాక కొంచెమే వేసాం కాబట్టి సాల్ట్ సరిపోలేదు. ఇప్పుడు వాటర్లోనే వేసుకుంటే మనకు రైస్ అంతా చక్కగా పడుతుంది అన్నమాట.
ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో రైస్ అయితే కుక్ అవుతూ ఉంటుంది, ఈ లోపల కర్రీ కూడా అయిపోయింది అన్నమాట. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా ఉడికిపోయినట్టే. సో రెండు వీడియోలలో చూపించడానికి కుదరలేదండి, చికెన్ కర్రీ ఆల్రెడీ చేసేసామన్నమాట. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత నేను ఇంకా రైస్ స్టార్ట్ చేశాను. రైస్ అయితే కుక్ అయిపోతూ ఉంటుంది, కర్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఎంత డర్టీగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను బ్యాక్ కెమెరా ద్వారా చూపిస్తున్నా. చూసారా ఎట్టుందో ఇల్లు, మొత్తం చిందర వందర గందరగోళంలా ఉంది కదా. అంటే అన్నీ ఒకసారే చేసుకోవాలి కాబట్టి కొంచెం టెన్షను కొంచెం గాబరా ఉంటుంది కాబట్టి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఊట చేసుకుంటే సో గిన్నెలు కూడా తక్కువే ఉండవు అన్నమాట. నేను ఇప్పుడే తోమానండి, జస్ట్ తోమి స్టార్ట్ చేశాను కూడా, మళ్ళీ అవన్నీ పడ్డాయి. నెక్స్ట్ ఈ రైస్ కుక్ అయిన తర్వాత ఇంకా తిన్న తర్వాత ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇలాంటి వంటలు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు పని అనేది ఎక్కువగానే ఉంటుంది. సో సండే సండే అంటారు కానీ సండే రోజు ఎక్కువ పని ఉంటుంది అన్నమాట నాకు తెలిసి. అయితే మామూలు ఎప్పుడంటే మామూలు కర్రీ చేసుకుంటాం తింటాం, ఇంక సండే వచ్చిందంటే బిర్యానీ చేసుకుందామా చికెన్ చేసుకుందామా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పని అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది. ఆడవాళ్ళకి ఎవరికైనా ఉంటుంది, నాకే కాదండి. ఇలాంటివి ఎక్స్ట్రా వంటలు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రోజంతా పనే ఉంటుంది. మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది. మార్నింగ్ కర్రీ వేరే చేశానన్నమాట. సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్లో కాబట్టి ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళటానికి కుదరలేదు. నేను 4కి స్టార్ చేశా, ఇప్పుడు టైం అయితే చూడండి మీరే 5:30 అయింది. ప్లస్ ఇప్పటివరకు కరెంటు కూడా లేదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరాను, కరెంటు ఉంటే మనకేంటంటే తొందరగా అయిపోతుంది, అది మిక్సీలో వేసేసుకుంటాం కాబట్టి. ఇప్పుడే వచ్చింది కరెంట్, వచ్చి ఇక 10 నిమిషాలు ఏమో అయింది. ఎంత చెత్త కదా మసాలా ప్యాకెట్లు. సో నేను వేసిన బిర్యానీ మసాలా ఏంటంటే ఇదిగోండి, సో ఇదన్నమాట బిర్యానీ మసాలా తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ మసాలా, అయితే ఇప్పుడే ట్రై చేశాను, ఎలా ఉంటుందో మరి చూడాలి. సో అది చించేటప్పుడు దీని మీద పడిందనమాట, ఇక మా వారి ఉండే కొంచెం అరిసారు అనడం అంటే జాగ్రత్త తీలేవా ఏంటి దాన్ని నిండా పడిపోయిందని చెప్పి ఎక్కువేం అనలేదు అనుకోండి, ఆ రెండు మాటలే అన్నారు. మనకు కూడా కంగారు అయిపోయి ఫాస్ట్గా మొత్తం చేసేసరికి చినిగిపోయింది అది. చికెన్ కానీ బిర్యానీ కానీ ఇలాంటివి ఏంటంటే మా పెద్ద పాపకు బాగా ఇష్టం అన్నమాట ఈ ఫుడ్, కానీ మా చిన్న పాపకు అయితే అస్సలు ఇష్టం ఉండదండి. తను అంతగా ఇష్టపడదు చికెన్ అన్నా బిర్యానీ. కోడిగుడ్డు పొడం అంటే ఎగ్ పొడి అయితే ఎక్కువ తింటుంది పొరు. తనైతే బిర్యానీ ఉంటే బిర్యానీలో ఎక్కువ శాతం కర్రీ కన్నా కూడా తనకు పెరుగు చట్నీయే నచ్చుతుంది అన్నమాట. సో నాకు తనకి గది సరిపోతుంది, తిన్నా 1-2 పీసులు తప్పిస్తే చికెన్ అయితే ఎక్కువ ముట్టదు. వెనిలా హేమ మాత్రం కుమ్మేస్తుంది, తనకు బాగా ఇష్టం కదా ఇలాంటి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మసాలా స్పైసీగా ఉండాలి తనకి. రైస్ అయితే అయిపోయినట్లే దాదాపుగా, ఒకసారి కలుపుకొని చూద్దాం. సో మధ్యలో కూడా ఒకసారి కలిపానండి, అప్పుడు వీడియో అయితే నేను తీయలేదు. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం తడిగా ఉంటుంది కానీ తడిగా ఉన్నా పర్లేదు, ఉడికిపోయినట్లు ఇంకా
ఆపేసుకోవచ్చు. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, పైనుంచి కొంచెం కొత్తిమీర వేశాను, ఇంకంతే, ఫినిష్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మేము ఉంటాను. బాయ్.